హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు కృతికాస్ వంటలు ఈరోజు వీడియోలో మీకు నేను ఈజ్ స్పెషల్ చాలా చాలా రుచిగా ఉండే ఒక స్వీట్ రెసిపీ చూపించిపోతున్నాను అదేనండి షీర్ కుర్మా ఎంత రుచిగా ఉంటుందో అంత ఈజీగా మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లలైనా పెద్దవాళ్ళైనా అడిగడిగి తింటారండి అంత బాగుంటుంది సో ఈ టేస్టీ షీర్ కుర్మా కోసం వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా పదండి ముందుగా ఈ షీర్ కుర్మా కోసం డ్రై ఫ్రూట్స్ని రెడీగా పెట్టుకోవాలి నేను ఇక్కడ ఒక పది నుంచి పన్నెండు పీసెస్ జీడిపప్పు తీసుకున్నాను తీసుకొని వేడి నీటిలో ఒక నాలుగు గంటల పాటు నానబెట్టుకున్నాను అలాగే డ్రై కొజ్జర్ ఉంటుంది కదా అదొక ఐదు పీసెస్ తీసుకొని ఇలా వేడి నీటిలో వేసుకొని నాలుగు గంటల పాటు నానబెట్టుకున్నాను మీ టైం ఉందనుకోండి ఈ డ్రై ఫ్రూట్స్ అన్ని మీరు రాత్రే నానబెట్టుకోవచ్చు నార్మల్ వాటర్లో అలాగే చిరోంజీ వన్ టేబుల్ స్పూన్ నీటిలో నానబెట్టుకోవాలి ఈ చిరోంజీ పప్పు వేసిన వల్లే షీర్ కుర్మా చాలా చాలా టేస్టీగా ఉంటుంది అందుకే స్కిప్ చేసుకోకుండా చిరంజీవి పప్పు వేసుకోండి మీకు మార్కెట్లో ఎక్కడైనా దొరుకుతుంది తర్వాత బాదం ఒక పది నుంచి పన్నెండు తీసుకొని అది కూడా వేడి నీటిలో ఒక నాలుగు గంటల పాటు నానబెట్టుకోండి అలాగే పిస్తా కూడా ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ తీసుకొని నీటిలో నానబెట్టుకోండి డ్రై ఫ్రూట్స్ ఇంతే వేసుకోవాలని ఏమీ లేదండి మీకు నచ్చితే మీరు ఎక్కువ కూడా వేసుకోవచ్చు చూడండి పిస్తా పిస్తాని నలుపుతుంటే తొక్క ఈజీగా వచ్చేస్తుంది కదా అలాగే మీరు పిస్తాకి బాదాంకి చిరంజీకి తొక్క అంతా తీసుకోవాలి ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి బాదం పైన తొక్క ఎంత ఈజీగా వస్తుందో మీరు కావాలంటే డ్రై ఫ్రూట్స్ అన్ని నైటే నానబెట్టేసుకోండి మీద టైం లేదనుకోండి వేడి నీటిలో నాలుగు గంటల పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు సేమియా తీసుకోవాలి సన్నటి సేమియా మీకు ఎక్కడైనా ఈజీగానే దొరుకుతుంది ఇలా సేమియాని తీసుకొని ఈ సేమియా కొంచెం పొడువుగా ఉంది కదండి అందుకే ఇలా చేతితో ప్రెస్ చేస్తే చిన్న ముక్కలుగా అయిపోద్ది మరీ చిన్న ముక్కలుగా చేసుకోకండి మీకు నేను చూపిస్తాను అలా చేసుకుంటే సరిపోతుంది చూడండి ఇలా చేసుకోండి మరీ చిన్న చిన్నగా మాత్రం చేసుకోకండి ఇక్కడ చూడండి ఈ డ్రై ఫ్రూట్స్ అన్ని కట్ చేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను బాదం ఇలా సన్నంగా పొడువుగా కట్ చేసుకోవాలి జీడిపప్పుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి డ్రై కజోరని కూడా మీరు సన్నంగా పొడుగానే కట్ చేసుకోండి పిస్తాను కూడా నేను కట్ చేసుకున్నాను చిరోజీ పప్పు చిన్నగా ఉంటుంది కాబట్టి మీరు కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు కొంచెం కిస్మిస్ తీసుకోవాలి ఈ కిస్మిస్ హోమ్ మేడ్ అండి మన ఛానల్లో కిస్మిస్ ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో వీడియో ఉంది మీరు కావాలంటే చెక్ చేసుకోండి చూడండి ఎంత పొడుగా ఉన్నాయో కిస్మిస్ ఇలా ఇంట్లోనే మంచి క్వాలిటీ కిస్మిస్ మీరు చేసుకోవచ్చు ఆ లింక్ నేను డిస్క్రిప్షన్ లో పెడతాను మీరు కావాలంటే చెక్ చేసుకోండి ఇలా డ్రై ఫ్రూట్స్ అన్ని రెడీ అయిపోయాయి కదా ఇప్పుడు షీర్ కుర్మా చేసుకుందాం ఒక కడాయి తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని కడాయి బాగా హీట్ అయ్యాక టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి మీరు నెయ్యి కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు ఇలా నెయ్యి హీట్ అయిన తర్వాత జీడిపప్పుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఉంచుకున్నాం కదా అది వేసుకోవాలి అలాగే బాదాం ను కూడా కట్ చేసుకుని ఉంచుకున్నాం కదా అది కూడా వేసుకోవాలి వేసాక పిస్తా వేసుకోవాలి తర్వాత డ్రై కజ్జూరం వేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా పొడువుగా కట్ చేసుకోవాలి వేసాక ఈ చిరంజీ పప్పు కూడా వేసుకోవాలి వేసుకొని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఇది లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి కిస్మిస్ ఇప్పుడే వేసుకోకండి ఇది కొంత ఫ్రై అయిన తర్వాతే వేసుకోండి కిస్మిస్ ఎప్పుడైనా లాస్ట్ లోనే వేసుకోండి ఎందుకంటే కిస్మిస్ తొందరగా ఫ్రై అయిపోద్ది మీరు ముందే వేసేసుకున్నారా కిస్మిస్ మాడిపోవడానికి ఛాన్సెస్ ఉంటుంది ఇలా ఈ డ్రై ఫ్రూట్స్ అన్ని ఫ్రై అయ్యాక ఈ డ్రై ఫ్రూట్స్ అన్ని తీసుకొని ఒక ప్లేట్ లో వేసుకోండి వేసాక కడాయిలో నెయ్యి ఉంది కదా సపోజ్ కడాయిలో నెయ్యి లేదనుకోండి ఇంకొక టేబుల్ స్పూన్ మీరు నెయ్యి వేసుకోండి నెయ్యి హీట్ అయ్యాక ఫ్లేమ్ ని లో పెట్టుకుని ఈ సన్నట్టు సేమియాన్ని రెడీగా పెట్టుకున్నాం కదా ఈ సేమియా అంతా కడాయిలో వేసేసుకోవాలి మార్కెట్ లో ఈ సేమియా తెల్లటి సేమియా కూడా దొరుకుతుంది మీరు సపోజ్ తెల్లటి సేమియా తీసుకుంటే ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఆ సేమియాని ఫ్రై చేసుకోండి నేను ఇక్కడ ఫ్రై చేసిన సేమియా తీసుకున్నాను అందుకే ఎక్కువసేపు నేను ఫ్రై చేసుకోలేదు జస్ట్ ఒక నిమిషం పాటే ఇలా నేతిలో లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకున్నాను ఇలా ఫ్రై అయిన తర్వాత ఈ సేమియా అంతా తీసుకొని ఒక ప్లేట్ లో వేసేసుకోవాలి ఇప్పుడు అదే కడాయిలోని స్టవ్ ఆన్ చేసుకొని ఒక లీటర్ పాలు పోసుకోవాలి నేను ఇక్కడ ఆల్రెడీ మరిగించుకుని పాలే వేసుకున్నాను మీరు పచ్చి పాలు వేసుకుంటే ఒక పొంగు వచ్చిన తర్వాత మీడియం ఫ్లేమ్ లో ఒక ఐదు నిమిషాల పాటు కుక్ చేసుకోండి ఇక్కడ చూడండి పాలు ఇలా మరుగుతున్నాయి కదా ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ కుంకుంపు వేసుకోవాలి ఇలా వేడివేడి పాలులో వేసుకుంటే కుంకుంపు ఈజీగా కలిసిపోతుంది ఈ కుంకుంపు వేసిన వల్ల సీర్ కుర్మా రుచిగా ఉంటుంది అలాగే మంచి ఫ్లేవర్ ని కూడా ఇస్తుంది వేసాక చక్కగా ఒకసారి బాగా కలుపుకోండి కలిపాక సేమియాని ఫ్రై చేసుకుని ఉంచుకున్నాం కదా ఈ సేమి అంతా వేసుకోవాలి వేసుకొని మీడియం ఫ్లేమ్ లో ఒక ఐదు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి ఈ సేమియా సన్నంగా ఉంటుంది కాబట్టి తొందరగానే కుక్ అయిపోద్ది ఈ సేమియా మెత్తగైన వరకు కుక్ చేసుకోవాలి ఇప్పుడు వన్ టీ స్పూన్ యాలకుల పౌడర్ వేసుకోండి ఇలా యాలకల పౌడర్ వేసిన వల్ల మంచి ఫ్లేవర్ని ఇస్తుంది సీర్ కుర్మాకి వేసాక ఒక్కసారి బాగా కలుపుకోండి కలిపాక ఈ డ్రై ఫ్రూట్స్ అన్ని పాల్లో వేసేసుకోండి వేసుకొని మీడియం ఫ్లేమ్ లోనే కుక్ చేసుకోండి ఎక్కువ కుక్ చేసుకోవాల్సిన అవసరం లేదండి చాలా తొందరగానే సీర్కున్న రెడీ అయిపోద్ది చూడండి సేమియా చక్కగా కుక్ అయిపోయింది మెత్తగా అయిపోయింది ఇలా మెత్తగా అయిపోవాలి ఇప్పుడు ఒక టూ టేబుల్ స్పూన్ వరకు షుగర్ వేసుకోండి నేను షుగర్ కొంచెం తక్కువ ఎందుకు వేసుకుంటున్నానంటే నేను ఇక్కడ కండెన్స్ మిల్క్ యూజ్ చేస్తున్నాను మీరు కండెన్స్ మిల్క్ యూజ్ చేయాలనుకోపోతే షుగర్ మీరు ఒక కప్పు వేసుకోండి మీ టేస్ట్ ప్రకారంగా మీరు షుగర్ వేసుకోవచ్చు ఇలా షుగర్ వేసాక ఇదంతా బాగా కలిసినట్టు ఒకసారి కలుపుకోండి కలిపాక హాఫ్ కప్పు కండెన్స్ మిల్క్ తీసుకోండి ఈ కండెన్స్ మిల్క్ షుగర్ మీ టేస్ట్ ప్రకారంగా మీరు వేసుకోవచ్చు ఇంతే వేసుకోవాలని ఏమీ లేదు ఇలా కండెన్స్ మిల్క్ వేసాక మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ కండెన్స్ మిల్క్ అంతా ఈ పాల్లో బాగా కలిసినట్టు కుక్ చేసుకోండి ఒక ఐదు నిమిషాలు కుక్ చేసుకుంటే ఈ షీర్ కుర్మా చాలా క్రీమీగా ఉంటుంది ఇలా ఐదు నిమిషాలు అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి మీకు షీర్ కుర్మా కొంచెం తిక్కుగా కావాలనుకుంటే ఇంకొంతసేపు మీరు మరిగించుకోండి లేదు మీకు ఇలాగే కావాలనుకుంటే ఇప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోండి ఈ షీర్ కుర్మా వేడిగా తిన్నా బాగుంటుంది చల్లగా తిన్నా బాగుంటుంది అంతేనండి రెడీ అయిపోయింది ఇంకా మీరు ఈ షీర్ కుర్మాని సర్వ్ చేసుకోవచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మీకు ఎప్పుడైనా స్వీట్ తినాలనిపిస్తే ఇలా ఈజీగా చేసుకోండి టేస్ట్ అయితే మరి చెప్పక్కర్లేదండి అంత రుచిగా ఉంటుంది డెఫినెట్ మీరు ట్రై చేయండి నచ్చింది అనుకోండి కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఇంకో మంచి వీడియోతో బాయ్ బాయ్ టేక్ కేర్ బీ సేఫ్